దళిత బంధుతో దళితుల జీవితాల్లో నిజమైన వెలుగులు నిండాలనే సీఎం కేసీఆర్ కల అని మంత్రి హరీష్ రావు అన్నారు. దళిత బంధు యూనిట్ల ద్వారా లబ్ధిదారులు సంపాదించుకునే ప్రతి పైసా వారిదేనని, దళిత బంధును సద్వినియోగం చేసుకుని వ్యాపార సమృద్ధి సాధించి అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలవాలన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొలుగురు గ్రామంలో 129 మంది లబ్ధిదారులకు దళిత బంధు అందించారు. కొలుగురు గ్రామంలో ఫంక్షన్ హాల్, డైనింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. రజక భవనం, సిటిజన్ సర్వీస్ సెంటర్లను తదితర పెండింగ్ పనులను పూర్తి చేయాలి. కొలుగురు గ్రామానికి స్వంత ఇంటిలో నిర్మించుకునేలా 200 డబుల్ బెడ్రూమ్లను మంజూరు చేస్తామని, ఒక్కో ఇంటికి 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. నూకలు అలవాటు చేయమంటు మనకి మనం అన్నది ఏంటంటే వానకాలం మనకు రాయిస్ వస్తుంది. ఈ ఎండకు మా దగ్గర బియ్యం నూకలైతుంది. క్వింటల్ వట్టి పండిస్తే 20 కిలోలే వస్తాయి. మొత్తం నూకైతుందయ్యా. నువ్వు మేము బాయిల్ రైస్ చేస్తాము. బాయిల్ రైస్ కొను ఎప్పటికైనా కొత్త కోరిక కాదు. ఇన్నేళ్ళ దగ్గర ఉన్న పద్ధతి కొనవయ్యా అంటే మేము బాయిల్ రైస్ కొనం. మీ జనానికి నూకలు తింటుంది ఏంటి అంటాడు ఆయన పీయూష్ గోయల్. నూకలు బుక్కలు మన మనం ఇదా కేంద్ర ప్రభుత్వం మాట్లాడేది. ఇంత అహంకారమా కేంద్ర ప్రభుత్వానికి? నూకలు ముక్కుమని ఇలా తెలంగాణ ప్రజల్ని ఇలా ఢిల్లీలో ఉండే బీజేపీ గవర్నమెంట్ అవమాన పరుస్తా ఉంది. మన మాట నూకలు ముక్కాలి. మనం అందరం కలిసి ఈ బీజేపీకి నూకలు ముక్కియాలి. ఈ బీజేపీకి నూకలు ఎక్కడికి చేయాలి? మనం గ్యాస్ సిలిండర్ సబ్సిడీలో కోత, కోతలు తప్పే బాధలు. ఎరువుల ధరల నుంచి బాధ పెట్టిండ్రు, పెట్రోల్ డీజిల్ ధర పెట్టి బాధ పెట్టిండ్రు. అయితే బాధలు లేకపోతే కోతలు. ఇంతకుముందు సిలిండర్ మీద 400 సబ్సిడీ ఇచ్చేది, దాన్ని 400కి 200 చేసింది, 100 చేసింది, 40కి వచ్చింది. నిర్ణయాలు అంటూ 40 కూడా బంద్ చేశారు అంటూ సిలిండర్ ధర మాత్రం 1000 రూపాయలు దాటిచ్చింది. అంటే ఈ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి పేదల రుసుము పోసుకుంటున్నది. కానీ మన ముఖ్యమంత్రి గారు 200 పెన్షన్లు 2000 చేసింది. కళ్యాణ్ లక్ష్మి ఆడపిల్ల